ఏంటి అన్నది మా అందరికీ ఫస్ట్ భయం. ఎందుకంటే మేము ఆయనకి దగ్గరగా లేము, ఆయన మేము కాపలా కాసుకోలేకపోతున్నామా అనే భయం ఖచ్చితంగా మాలో ఉంది. కానీ ఒక్కటైతే మాత్రం అండి, వైజాగ్ నుంచి జనసేన పార్టీకి మా అధ్యక్షుడికి, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మీరు అన్నారు కదా, ఎక్కడి నుంచో వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి నీతి మాలినోడు ఇన్ని పనులు చేస్తున్నాడే, నీతి మాలినోడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు చేస్తున్నాడే, 16 నెలలు జైల్లో ఉన్న దొంగోడే సీఎం అయ్యాడే, 16 నెలలు పాటు భోజనం మరి మమ్మల్ని ఏదో ఎవరు పుత్రుడు అని సిబిఐ పుత్రుడు మరి ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు బాధ పెడుతున్నాడే, ఇలాంటి నీతి ఉన్న వ్యక్తి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి వెంట మనం ఎందుకు ఉండలేకపోతున్నామని సప్త సముద్రాలు ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు సెలవులు పెట్టుకుని కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఉందామనుకున్నారు. ఎలక్షన్ లో వాళ్ళు కూడా ఆ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినట్టు కొన్ని నెలలు ఉద్యోగం మానుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించుకునే వరకు మేము పనిచేసి వెళ్దాం అనుకుని నలుమూల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా అన్ని పోల నుంచి కూడా అందరూ ఒక ప్లాన్ అయితే అప్లై చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఈ మరి ఏమనాలి నాకంటే ఏమని అంటే మమ్మల్ని తప్పు పడతారు కానీ ఈ వ్యక్తి చేస్తున్న రాజకీయం ఏంటంటే ఆయన పరదాల పాటు చాటును దాక్కుని పరదాలు అడ్డు పెట్టుకుని బయటకు వచ్చే వ్యక్తి. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు బయటకు వస్తుంటే జన సైనికులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరు ఏమీ చేయట్లేదండి. వాళ్ళకి ఓటేసిన వాళ్లే వాళ్ళని తరిమేస్తున్నారు ఇళ్ళంట. నిన్న కూడా ఒక చోట చూసాం, పేర్లు చెప్పడం ఎందుకని, నిన్న మీరు టీవీ అన్ని ఛానల్లో చూసారు ఓ వ్యక్తిని తరవటం. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అరే మనం అంత భయపెట్టేసి కట్టడి చేసేసామే, అతను భయపడ్డాడు అనుకున్నామే, మనం భయపెట్టి మనం సాధించామే, ఇలాంటి వ్యక్తిని ఇలా వదిలేసామే అనుకున్నారు. భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకున్నారు. అక్కడి నుంచి కట్ చేస్తే వైజాగ్ సారీ విజయవాడకు వచ్చి ఆయన ఇప్పుడు వరకు బయట పళ్ళకి దాచుకుని 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 ఉంచుకున్నాడండి ఆవేదన. ఎందుకు దాచుకున్నాడంటే వాళ్ళ తల్లిగారిని అన్నారు, వాళ్ళ బిడ్డల్ని అన్నారు, వాళ్ళ భార్యని అన్నారు, మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంత అన్నా కూడా చాలా ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు అంటే మన రాజకీయంగా వచ్చిన తర్వాత ఉన్నది ఒకటైతే లేనివి లక్ష వస్తాయి, ఇవన్నీ భరించకపోతే నేను ఎక్కడ నాయకుని అవుతాను, నేనేమాత్రం బరస్ట్ అవుతే నా జన సైనికులు నా కార్యకర్తలు అందరూ ఎక్కడ ఇదవుతారేమో, వాళ్ళు ఎక్కడ నష్టపోతారేమో, వాళ్ళ మీద కేసులు పడతాయేమో అని ఎంతో ఓపిగ్గా 2014 నుంచి 2024 మొన్నటి వరకు వెయిట్ సారీ 2022 వరకు మొన్నటి వరకు వెయిట్ చేశారు ఆయన. కానీ జన సైనికుల మీద ఆయన వెంట నమ్మి ఆయనతో నడిచి జన సైనికుల మీద కేసులు పెట్టి జన సైనిక ఆయన కార్యకర్తలు ఇబ్బంది పెట్టి ఆయన వీర మహిళలు ఇబ్బంది పెట్టి ఆయన నమ్ముకున్న ఆయన ఎప్పుడు ఆదరించి అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పెడుతుంటే ఇంకా భరించలేకపోయాడు. నేను ఎలా నాయకుడిని అవుతాను, నా కార్యకర్తలు నేను కాపాడుకోవాలి, నా కార్యకర్తల మీద పెడుతున్న కేసుల కోసం నేను అవసరమైతే నేను దిగుతాను ఉద్యమం చేస్తాను అని ఆ రోజు బయటకు వచ్చి ఆయన ఆ విధంగా ఆవేశాన్ని బయట పెడితే ఈ కాపు మొత్తం అనుకునే వాళ్ళు మా కాపుల్నే తిట్టాడు అంటే అరే అసలు మీకు బుద్ధి ఉందా లేదా, అసలు ఏం తిట్టాడు, మీరు ఏం మాట్లాడారు, అసలు బూతుల సంస్కృతి మొదలు పెట్టిందే మీదు, మీరు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా బూతులు మాట్లాడు ఎక్కడా వినలేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బూతుల పుస్తకాన్ని ప్రవేశపెట్టారు, కేసులు అనే దాన్ని చిన్న మాట మాట్లాడితే చాలు కేసు పెట్టేస్తున్నారు. సరే ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటి 2 రోజులు పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు ఇంత ఈ రకంగా జరుగుతుంది కదా, మరి మీరు ఇప్పుడు మీ నిజంగా నిజాయితీ ఉండుంటే ఇప్పుడు మీరు అక్కడ అంతా వెళ్ళి తెలుసుకుని తెలుగు ఇక్కడి నుంచి మన ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రభుత్వానికి మీరు అర్జీలు పెట్టండి, ఒక లెటర్ పెట్టండి, మాకు మీరు ప్రతిపక్షంగా భావిస్తున్నటువంటి మా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇలా జరిగింది. మీరు అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ పని చేస్తే వెంటనే వస్తాడు, మంచి పని చేసేవాడు ఎందుకు మాట్లాడలేరు అని. సాటి వ్యక్తికి ఇబ్బంది వస్తున్నప్పుడు మీరు లెటర్ పెట్టండి, తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎవరు ఏదో చెయ్యబోయారంటే ఏంటి, దానికోసం మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానికి ఏమైనా కావాలంటే ఫర్దర్ గా వెళదామని మీరు నీతిని నిజాయితీని చాటుకోండి. వీళ్ళ చాటుకోరు, పవన్ కళ్యాణ్ గారికి ఇలా జరిగింది అమ్మ బాబాయ్ అని చెప్పి పొద్దున్నే అరే బాబా ఏం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ భలే జరిగిందిరా, అరే అలా కదరా కాపలకాయడం కదరా వేసేవలసిందిరా అని మాట్లాడారు. అరే మీరు ఏమీ చేయలేరురా, ఇది మాత్రం నో డౌట్, ఏమీ చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం అనుకుని 2019లో చాలా మీ ఈవీఎం మిషన్లు పనిచేసినాయి, కొంతమందితో పనిచేయించారు. ఈ 2024ని ఆపడం మీ వల్ల కాదు కాబట్టి పిచ్చి పాచికలు వేసుకుని పిచ్చి పనులు చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి,
ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే మీ దిగజారుడు బుద్ధిని ఇంకా కిందకు వస్తాయి. ఇంకొంచెం నిజంగా ఒక రకంగా మాకు మేలే చేశారండి పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి ఇంటి ముందు ఇలాంటి చెత్త పనులు చేసి మాకు ఇంకొంచెం మేలు చేశారు. ఎందుకు చేశారంటేనండి, మా నాయకుడికి, మా అధ్యక్షుల జనసేన అధ్యక్షుల వారికి ఎంత మంది అభిమానులు అనకూడదు. నేను కూడా ఈ మీడియా మొక్క ఒక మాట చెప్పాలి, మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అన్న మాట మానేద్దాం. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలను మనం ఆ రకంగా మారకపోతే ఈ అభిమానులు అనే మాటతో చాలా మంది, మేము కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అదే మాట మాట్లాడదు, మేము కూడా పవన్ కళ్యాణ్ అభిమానమే, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే కేక్ కట్ చేస్తాము, ఆయన బ్యానర్లు పెడుతున్నాము, మన అభిమానులు కాదు పవన్ కళ్యాణ్ గారికి, మనం ఒక ఆర్మీ లాంటి వాళ్ళము. నేనైతే ఒకటి చెప్తున్నానంటే జనసేన కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకనంటే ఈ మాట, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే చావడానికైనా చంపడానికైనా మేము వీరమణులందరూ సిద్ధంగా ఉన్నాం, ఆయన ఆడపడుచుగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. దీనికోసం ఇంతకు మించి ఇంకొక అడుగు ముందుకేస్తే మేము ఆర్మీలో ఒక సైన్యులాగా, మహిళలు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి మేము కాపలా కాస్తాము. మేము తెలంగాణ గవర్నమెంట్ కి అలాగే మోడీ గారికి కూడా విన్నపించుకుంటున్నాం, మీ జట్టకరి కానివ్వండి, భద్రత కానీ పెంచండి, మీరు పెంచలేని పక్షాన మేము కాపలా కాసుకుంటాం. మా నాయకుడు సీఎం అయ్యేంత వరకు ఆయన గేటు ముందు మేము కూర్చుంటాం, మాకేం కష్టమే లేదు. ఆయన గెలిచిన తర్వాత 10 మంది గుప్పి నిండా అన్నం తింటారు, కోట్లాది మంది కడుపు నిండా అన్నం తింటారు. ఎవరి డబ్బు వాడు తీసుకుంటాడు, ఎవరి జేబులో డబ్బులు తీసి పెట్టే వ్యక్తి కాదు, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు దాచుకునే వాడిని చూసాం, దోచుకునే వాడిని చూసాం, కానీ సంపాదన కూడా ప్రజల కోసం ఇచ్చే వ్యక్తిని ఇలాంటి వాడిని చూసామండి. మళ్ళీ ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అనే భయం మాలో చాలా ఉంది. ఇతను మేము కాపాడుకుంటామండి, అతను సీఎం చేసే వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు మాత్రం పోరాడుతూనే ఉంటాం, ఏమైనా చేయనండి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఎక్స్పెషల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. ఎక్స్పెషల్గా యువతతో పాటు మీకు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే మీకు 60+ ఉన్న వాళ్ళు కూడా, మేము అంటే ఆయన 19లో మేము వదులుకున్నాము, మాకు తెలియలేదు, ఒక్ ఛాన్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద మేము వాళ్ళతో పనిచేసాం, లేకపోతే అతను చూసాము మంచి పనులు చేశాడు, ఇతను కూడా ఆయన బిడ్డే కదా, ఈయన కూడా మంచి చేస్తాడు అని ఓటేసాము. కానీ ఇతను మమ్మల్ని ఇలా భుజాల మీద కూర్చుని మమ్మల్ని ఇలా పీడిచేస్తాడు, మమ్మల్ని అనగదొక్కేస్తాడు అని అనుకోలేదు. కానీ ఇలాంటి నిజాయితీమైనటువంటి వ్యక్తి వెనకాల మేము నడుస్తామని పెద్దవాళ్ళు అండి, చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెంటున్నారు. కొంచెం అంటే ఇంకా మీకు ఇంకా మారవలసిన వాళ్ళు ఎవరున్నారంటే 40-50 వ్యక్తులు ఏంటంటే, ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయటకు మేము వస్తే మా మీద ఎక్కడ కేసులు పెట్టేస్తాడో, మా వ్యాపారాలు ఎక్కడ ఆగిపోతాయో, మా బిడ్డలు ఇబ్బంది పెడతాడనే భయంతో వెనకడుగేస్తున్నారు. సోదరులారా, సోదరి మరలారా, ఒక్కటైతే చెప్తున్నా, మీరు వెనకడుగు ఎక్కర్లేదు. ఆయన వెనకాల మనం ఉన్నాము అంటే మన వెన్ను తట్టడానికి నిజాయితీపడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనం కాశ్మీర్లో అక్కడిక్కడ చూస్తామండి ఒక ఆర్మీ, కానీ ఆ ఆర్మీ అనేది ఇక్కడ మన ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళే వాళ్ళు ఉన్నారు కదండి, మన దాసరి కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఉంటే తన ఉద్యోగాన్ని కూడా ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి నాయకుడు వెనకాల, మా అన్న వెనకాల మేము ఉండాలి అని చెప్పి ఆయన వాయిస్ ఆయన ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని చూసుకుండా మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఇంకా బాగా మాట్లాడాలని మాలో కూడా ఇంకా వచ్చి అలాంటి ఆయన మేము కాపలా ఉండాలి, అలాంటి ఆయన మేము నడవాలి అని అనుకున్నాం. కాబట్టి ఈరోజు మహిళలందరం కూడా వీలవుతే మాకేదో ఒక విషయం ఈ రోజులోకి తెలియకపోతే కనుక మేము ఖచ్చితంగా కూడా మహిళలందరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళతాము. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారి విషయంలో రేపు ఏదైతే ఈ పోలీసులు కేసు ఆల్రెడీ, మా పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఆల్రెడీ కేసు పెట్టారని తెలిసింది, దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది ఏమీ లేదు అల్లరి సృష్టిస్తాం తప్ప ఏమీ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మా